ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో నుంచి? అదే మీకు చెప్పా కదా, ఇది జస్ట్ గ్లింప్స్, ఓన్లీ టైటిల్ గ్లింప్స్. ట్రైలర్, సాంగ్స్, ఫుల్ సినిమా వచ్చేసరికి మీకు అర్థమైపోద్ది. జస్ట్ గ్లింప్స్. ఓకే, తమన్ గారు ఇక్కడ సార్. బాగున్నారు సార్? బాగున్నారు సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీరేంటారా అంటే సంక్రాంతికి ఆల్రెడీ 2 సినిమాలు ఉన్నాయి మీకు, 2 బిగ్ సినిమాలు. అలాంటిది ఇప్పుడు పుష్ప 2 కూడా ఎత్తుకున్నారు. అసలు ఎక్కడ టైం సరిపోతుంది ఇవన్నీ? నేను ఒక పార్ట్ వేశాను పుష్ప 2లో, మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను. ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది, అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్. మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు, బట్ అట్ సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి. 15 రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం? చాలా గొప్ప సినిమా, నిజంగా నేను సినిమా చూసాను, చాలా గొప్ప సినిమా. బట్ నేను ఒక పార్టే చేయగలిగాను, అది డైరెక్టర్ గారు, హీరో గారు చాలా హ్యాపీ అండి. అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు, మీ ప్రొడ్యూసర్స్ని కూడా ధైర్యంగా ఉంచుతున్నారు. అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంతే కదండి, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా. వాళ్ళ దే ఆర్ లైక్ సో ఇంపార్టెంట్. వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ ఇలా జరుగుతుంది. వాళ్ళకి రిలీజ్ డేట్స్, వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి, దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆల్వేస్ ఐఎమ్ ఆన్ ది ప్రొడ్యూసర్ సైడ్ అండి. సో వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్, అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై ఆన్. థ్యాంక్ యూ అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్.